నువ్వు కేయ్యప్ప కేయ్ తిన్నావు, నలుగురు చూస్తే 20-50 రాపిస్తారు, ఒక 1300 కొట్టేస్తారు కదయ్యా. చూడు చూడు మీకు ఎవరు తెక్క ఉండేది, వాళ్ళకి తెక్క మిమ్మల్ని పిలిచిందానిక. ఇదంత బాగా తిని మళ్ళా శనిక్కాయలు దీంట్లో ఇచ్చి పారుకొని పరిగెత్తుతావు అనకంగా తిను. పారా పారా నువ్వు నరికే చిన్న పెద్దలేదు నెత్తి మూసేయి బకెట్. కాదు అయ్యా ఊర్లో ఇళ్ళలోనే ఇట్లా మీ కొంపల్లో ఏనాడని తింటారా ఇట్లా, అందుకే మీ పెన్లో వేస్తారా కనీసం చేరని వేస్తారా మొగాన తిని కొల్లబోతారయ్యా. వాళ్ళు మొత్తుకుండ్రు కయ్యో మన ఎట్లా తక్కువ వస్తుందని అనుకోకుండా పండక్కి బాగా తింటే నేను తెచ్చింటే 5 మంది బంధువులు వచ్చిండ్రే ఉగాదికి ఏది తెచ్చింటే ఏట్ల కొట్టిండి ఊరింటి తగిలిసి పెట్టి వాళ్ళని ఊర్లో కదా. ఇంకా మిగిలింది సారు ఏ రోజు ఇంట్లో మిగులుతుంది అది అది వచ్చి పెట్టింటావు నువ్వు ఎప్పుడు తెచ్చే మటన్ వాళ్ళకి నాకు 5 మందికి అంట ఏజ్ తెచ్చింటే బా నువ్వు నీకే చాలు 10 కేజీలా 10 కేజీలండి మగోడు ఏమో తెచ్చావు 10 కేజీ తెచ్చినావా బయట అయితే కేజీ కొంపలు అయితే 4 ముక్కలు తింటారు కదా కొత్తరు చిక్కిండి అది ఏం చేస్తావు అందుకే ఈ ప్రకారం కొలబడింది మీకు దేవుడు ఏమిటాడు ఏం చూడు ఈ మగోని 10 కేజీలండి ఎప్పుడు తిని నిన్న కొంపలో తింటే కదా ఇదే పని కదా ఎవరైనా నేట్లు కొడితే పిలుచుకునే పోతారు తినకూడదు ఏమన్నట్టు పిలిచినారంటారు ఇది బాగుంది ఏమి ఇది ఏమే చూడని చెప్పేసి జనాలు కన్నారు చూసుకో వీడు నేట్లు కొడతాడంట భోజనానికి పోవాలంట మనము తినేక ఈ ఊర్లో ఎవరిని పిలిచినా నిన్ను ఇతన్నిగా పిలిచినాడా పిలిచిన అంటే 2.5 కేజీ అవుతు 10 మంది పెట్టచ్చు 2.5 కేజీ నలుగు పెడతాం లేరా అప్పానికి ఇప్పుడు పెట్టినట్టు మనకి 50 నాకైతే 25 లేదంటే 4 గంటలు మనోడు అంటారు మీరు తక్కువ నా కొడుకులా మీరు ఏ చూడు ఏందో 20 రూపాయలు పెడతా చూడ 20 రూపాయలు పెడతాడంట నలుగు ఇంగారా ఏందనుకున్నావు పెట్టేది ఎక్కువ మీరు పెట్టను పెట్టద్దండి రాను రాదండి సమయ సగాలకి చేరు మిగులుతుందంట మళ్ళా సన్నగడపోయి ఒక సుట్టు తిన్నాము తిరుము నలుగు పెట్టలేదా 50 మళ్ళీ తిరుము చేరు మిగులుతుందంట సన్నగడపోయి మళ్ళీ తిన్నాము తిరుము ఎక్కడ పాదు మళ్ళా వచ్చి పాట పిలుస్తా ఉండు పదా మళ్ళా కాదు మీరే మనుషులు మళ్ళానేమయ్యా 50 పెట్టి ఇప్పుడు 700 లాభం పొందినారు మళ్ళా వాళ్ళు నచ్చవాలి ముప్పులో ఇన్ని పిలిచబోతాంలే అయ్యో మాకేలా రాత్రికి కౌర్లో కట్టుకుందాం నేను కవర్లాట ఆడేదంత మీరే మేం కాదు చిక్కుగా ఎరిగిడ్డు వచ్చి నన్ను కూడా ముత్తారు ఆయన నోట్లకి కూడా నన్ను కూడా పిలిచి రాడే కానీ నేను కవర్లో షేర్ కట్టుకోవాలా ఎట్లా కనపడుతున్నానా నీ కంటికి మేంటలా అట్లనే ఆడతావని నేను చూపు తగ్గిందా మీ ఇంట్లో పక్కింటి పోయావు ఆడవాళ్ళు పరక్తో కొడతారు ఇట్లా ఏమంటారు బాగలేదండి చూపి చూపు తగ్గిందే కవర్లు కట్టు ఏమి ఎంత అయినాడు కథ కన్ను కనపడమంటా ఊరికే ఉద్దరు చిక్కిన కవర్లో కట్టుకుందిలే కవర్ అన్నావు అనుకుందోసారి ఏతట్ట మమ్మూది పగులుతుంది రెండు నా జతగాడు పట్టద్దు ఇది చిన్న పెద్ద లేదు బా ఉడుగు రక్తంలో ఉన్నాడు కన్ను కనపడదంట ఇంటికి పిలుచుకో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏరే వాళ్ళు కట్టదు కొడతారు లేరా నీ లెక్క ఎక్కడా పోదుగా తెచ్చినాం కానీ లెక్క అంటే ఎప్పుడు తర్వాత లెక్క అడుగుతారు వీడు అయినా గ్లామర్ పెరిగినా కదా అబ్బా వాళ్ళు ఉండవు బావా అద్దంలో చూసుకుంటే వయసు తగ్గుతాను అట్లా అనిపించి నాకు అయ్యా దేవరా సీమలు పడినాయా మగంకి ఎక్కుంటున్నావు మగని సీమలు ఎక్క పడినాయా అందంగా ఉండే అందంగా ఈ మాదిరి పుట్టుబడి ఉన్నాడంట పోయేవారు నువ్వు పగలేదా తెల్లగైనా నల్లగైనా ఈమె కూడా అయినాడంట నువ్వు చూస్తే దున్నపోతున్నట్టు ఉన్నావు వీడు చూస్తే తుమ్మమద్దున్నట్టున్నావు మీరు అందం గురించి తెల్లగైనా తెల్ల అందంగా ఉండేవాళ్ళు ఏం కాలయ్యా అంతకీ మీ ఏటు పడితేను నీకేం పోయే కాలం అయ్యా ఈ వయసులో ఈ పుండు కొలబోయింది మీకు ఇద్దరికి ఏందంట ఏ సొప్పు ఏందంట పొండు పొండు కాలంట చింతపండు మానెక్కి పీకి చింతపండు దోసకాయ దోసకాయలు అడగండి పెక్కత్తున్నా ఈ మానెక్కడుకుమాను ఆ చెవులతో పాటు కాళ్ళు కూడా పోతాయి అక్కడ ఉందా అంతడు జనాలు గుర్తుకుంటు నువ్వు మేడ ఉన్నంతా నువ్వే మిగిలినా ఈ ఊరు అప్ప మళ్ళీ మీరు నన్ను చేసుకొచ్చింది బాధపడద్దు దేవుడు అందరికి ఒకటి అందం ఈడు మా మాదిరి నువ్వు కూడా నా మాదిరి కాకపోయినా వరకంగా ఉండావులే
పర్వాలేదులే, మంచి చేస్తాలే దేవుడు. మళ్ళా మళ్ళా జన్మలో రకంగా అందంగా పుట్టుకొని కోరుకో. ఇప్పుడు మేము బాగున్నాము, ఏం చేస్తా బాధపడకూడదు. ఏందంట రండి, ఈ మాట నీకు సిగ్గు కాలేదా? అందమంటే మగవానికి అందము చూసాకి తొండెక్కులు పట్టేవి అక్కడున్నా, అంత అందంగా లేవు, రకంగా బాగానే ఉండవులే, బాధపడద్దు. ఇంకోటి చూసి కుళ్ళుకోకూడదు నువ్వు, నా అంత అందంగా లేవులే, తొండెక్కులు పడుతువులే. నేనా తొండ విక్కులు పట్టాను నువ్వు నీ మగము ఎన్నాళ్ళైనా నువ్వు నీళ్ళు పోసుకోక మొత్తు కప్పించి తూనీలు పట్టేవని మాత్రం ఉన్నావు ఆడను. మటన్ బాగా తిన్నాడు ఇంకేమి గొప్పలు నన్ను కొడతాడు. ఏందో వీడు నా మీద కొత్తాడు వీడు అంతా అరికాలు నవ్వు అవుతాడు గీక్కోరా నన్ను గీకమంటావు దాంట్లో వాణి గీకమను నడ్డీపు నవ్వు పెడతాంది అందరే గీకునే కట్ట గీకునైనా గీకు నడ్డీపు గీకున్నా. ఇది న్యాయమే అడిగేది, మీ ఇద్దరు దేవుడు అట్లు జత చేసినాడు, మీ ఇద్దరులేక నన్ను ఎడికి జత చేసినాడు, నాకు అర్థం కాలేదు అసలు. ఏది ముట్టిగీరు పనిగీరు అంటాడు ఊరే మీద బాబ్బా నాయన స్వామి కాలంటే గీరు ఓ హరికాలంటే గీరు నా నడ్డీపు గీరు మనం ఎనికి తిరుగుతాను. డేయ్ ఇది చాలా కోపంగా ఉన్నాడు పోయెత్తా, డేయ్ లెక్కి పదాం అక్కడ లెక్క సిక్కిపోతానేమో ఈ లెక్కతో ఈయన ఏం చేయలేం కదా. డేయ్ ఉండండి కూల్ డ్రింక్ తెత్తా తాగుదురు ఉండండి. కాలికట్ల ఎక్కడంట కూల్ డ్రింక్ తెత్తా తాగాకి చెప్పు చెప్పు అరగద్దా తినే పరిగెత్తమని పరిగెత్తమను అయ్యా మంచి ఛాన్స్ వచ్చింది తప్పించుకొచ్చింది ఎక్కర్రా. నా కొడుకులు ఎట్లా కనుక్కోలేరు మళ్ళా 1000 రూపాయలు లేపు పారేస్తాం ఇంకో సిక్కిన విడ వేసుకోవాలి కానీ వచ్చివే లెక్క లెక్క ఏం 4000 ఉంది 15000 కలిగినా లేదంట మళ్ళా ఇస్తాడంట బాగా ఎట్లా మాడు అయి మీ దోస్తే కదా ఇస్తాను మళ్ళా ఏం పది ఏ రోజులు ఇస్తారంట అప్పుడు ఇస్తాడంట పో మళ్ళా ఇస్తాడు పో చెప్పు చెప్పు అయి చెప్తావు నువ్వు బా చెప్పు చెప్తే కొంచెం వల్ల 1000 రూపాయలు బాగుంది బా ఈయన కథ చూడాలప్ప ఇప్పుడు లెక్క ఇచ్చే తాపికే ఇత్తి నేను ఇచ్చేతిలే ఏమన్నా ఏమన్నా ఇచ్చామా సరేలేనా రారా ఎంతసేపు వచ్చిపో ఊరికి పోల మేము ఏవి కూల్ డ్రింకులు అయిపోయినాయంట అయిపోయినాయి దేవాళ్ళ ఇంట్లో ఈ మగం లెక్క పెట్టి తెచ్చే మగమేనా ఇది నువ్వెట్లా మెచ్చురా కూల్ డ్రింకులు తెస్తాడంటాను ఏదేమైనా ఈయన కూల్ డ్రింక్ నాకు పని జరిగింది వచ్చినప్పుడల్లా లెక్కనప్పా రోజు తలకాయ వచ్చినాయి అదారలేదు మీతో మిగతా డబ్బులు ఇస్తావు ఇచ్చినాడంట కదరా నీకేమి నొప్పు లింగా 11000 వెళ్ళా మళ్ళీ ఎప్పుడు ఇస్తావు పండుకుంటావా పండుకోపా మమ్మల్ని అడగల్లా చల్లగా ఉంది పండుకుంటాడంట ఇంగికిని ఎందుకు పండుకుంటాడంట మీ ఇద్దరిని కలిపి నేను వండేసిన తాగిస్తారా నాకు ఏంటంటీడు పనుకుంటాడంట కొట్టుకోండి నరుసుకోండి ఇంకా సా పేడ వద్దులేరా ఇప్పుడు ఏంటి కానీ ఊరికి పోదాం అక్కడ ఎండ అవుతుంది మళ్ళాను మేము పోయేస్తాంలే ఏ ఫస్ట్ పైకి లే మళ్ళా కనుకుంటే నాకేట అవుతుంది మగడు పోయేస్తారా ఇంకప్ప వెంకప్ప కరెక్ట్ పెట్టుకున్నారా పేర్లు ఏం లేదు రా.